ध्रुवंदेराजे दिमंद्रेण श्री सीता महालक्ष्मी देव्या कटिस्थाने योक्त्रधारणं कृत्वा ध्रुवंदे राजा वरुणो ध्रुवंदेव बृहस्पतिः ध्रुवंदैन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयत मुहूर्तस्तु महान्तो अनुगृह्णन्तु मुहूर्तस्तु मुहूर्तस्तु యోక్త్రధారణ జరిగిన తర్వాత స్వామివారికి యజ్ఞోపవీత ధారణం చేస్తున్నారు. ఆ యజ్ఞోపవీతము ద్వితీయాశ్రమ సిద్ధ్యర్థం అని సంకల్పం. రెండవ ఆశ్రమమైనటువంటి గృహస్థాశ్రమంలో స్వామివారు ప్రవేశిస్తున్నారు అని చెప్పడం కోసమని ఆ సంకల్పాన్ని చెప్పి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తూ ఉన్నారు. అర్చక స్వాముల యజ్ఞోపవీతాన్ని మీకు దర్శింపజేస్తున్నారు. అంతా కూడా నమస్కారం చేసుకోండి. దానిని రామచంద్రమూర్తి వారికి ఆ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. శ్రీ జగదాంబదే అనంతరాశ్రమ సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కలిష్యే యజ్ఞోపవీత ధారణార్థం శుద్ధ ఆజమనీయం సమర్పయామి. पृथिवीं पृथिवी पूता पुनाधुमा सपर्वाराय श्रीरामचन्द्रवरब्रह्मणे नमः समर्पयामि आजमनीयं समर्पयामि सुवर्णयज्ञोपवीतधारणं कुर्यात्. అలంకారం కోసమని సువర్ణ యజ్ఞోపవీతం అది. అలంకారార్థంగా దానికి సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేస్తారు. అంతా కూడా ఆ సువర్ణ యజ్ఞోపవీతాన్ని సేవించండి. ఇప్పుడు వరపూజ అని చేస్తారు స్వామికి. వరుడు రామచంద్రమూర్తి. ఆ రామచంద్రమూర్తి ఎవరు అంటే సాక్షాత్తు మహావిష్ణువు కనుక ఆయనకు మహావిష్ణు స్వరూపుడైనటువంటి ఆయనకు ఇప్పుడు పూజ. దాంట్లో ప్రధానంగా పాద ప్రక్షాళనం అనేటువంటిది జరుగుతుంది. మనందరికీ తెలుసు వివాహాల్లో కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం అంటాం కదా. అలాగా ఈ సందర్భంగా
ఆ స్వామి యొక్క పాదారవిందముల ప్రక్షాళనము చేస్తారు ఆ పాదములు ఎలాంటివి అంటే ఈ మూడు లోకములు కొలిచినటువంటి పాదములు కదా త్రీణి పదా విచక్రమే విష్ణుర్ గోపా అదాభ్యః అని వేదం కీర్తించేటువంటి పాదములు విష్ణోః పదే పరమైత్యుదిత ప్రశంసౌ యో మధ్వ ఉత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ అని ప్రతివాది భయంకర అన్నన్ అనేటువంటి వారు చెప్తారు ఆ పాదారవిందముల గురించి అటువంటి బ్రహ్మ కడిగిన పాదమైనటువంటి ఆ స్వామి యొక్క పాదారవిందములను వరపూజ సందర్భంగా అర్చక స్వాములు ప్రక్షాళనం చేస్తూ ఉన్నారు అంతా సేవించండి ఉత్తరాగ్రం గోర్చన్ నారాయణస్య ఆసనం దత్వా ప్రతద్విష్ణుస్తవదేదవరో మాత్ర జయతద్వాభ్యాం మంత్రాభ్యాం పాద ప్రక్షాళనం కృత్వా ప్రతద్విష్ణుస్తవదే వీర్యాయ రఘోన భీమః కుజరో గిరిష్ఠాః యస్యోరుషు ద్విజు విక్రమణేషు ఉదాహరణయశ్చక్రాజ విద్మహేతి నారాయణాస్త్రేణ పాదారవిందజోర్భిమంత్రియ లోదవస్త్రేణ సంభృజ్య నయశ్చక్రాయ విద్మహే సహస్రజ్వాలాయ ధీమహి తన్నశ్చక్ర ప్రచోదయాత్ ఇమం మే గంగేతి మంత్రేణ పుష్పోదకస్తవనం కుర్యాత్ ఇమం మే గంగే యమునే సరస్వతి శుద్రస్తోమకుం సజతాపరుష్ణియా అర్చత ప్రార్చత హిరణ్య రూపే తద్వాభ్యాం మంత్రాభ్యాం స్వర్ణాభరణైః దేవదేవం శ్రీరామచంద్రమలంకృత్య వరపూజ సందర్భంగా బంగారు ఆభరణములు ఈ సందర్భంగా సమర్పిస్తారు భక్త రామదాసు గారు సమర్పించినటువంటి ఆభరణములు ఆయన కీర్తనలో చెప్తారు ఇక్ష్వాకు కులతిలక ఇకైన పలుకవే రామచంద్ర అని ముందుగా ఆ ఆభరణాల్లో పచ్చల పతకాన్ని ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు అందరి అర్చక స్వాములు ఆ పతకాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఎంతో విలువైనటువంటి ఆభరణాలు రామదాసు గారు ఈ పచ్చల పతకాన్ని తయారు చేయడానికై ఆయన 10,000 వరహాలు ఖర్చు పెట్టారు భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్ర అని అంటారు అంటే భరతుడి కోసము చేయించినటువంటి పచ్చల పతకం అయితే దాన్ని రాముడికి ఇక్కడ ధరింపజేస్తున్నారు అంటే భరతుడికి చేసినటువంటి పచ్చల పతకాన్ని రాముడికి ఎందుకు ధరింపజేయడం అంటే ఇక్కడ భరతుడు వేరుగా లేడు రామునితోనే కలిసి ఉన్నాడు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం భద్రాచలంలో ఉండేటువంటి రామచంద్రమూర్తి అర్చామూర్తి అని